నమస్కారం అండి. నేను బతుకున్నా అంటే ఇయాల దేవుని దయవలనే. నన్ను 29 తారీఖు రోజు కిడ్నాప్ చేద్దామని చూసిండు. అక్కడికి వెళ్ళి తప్పించుకొని ఏసీపీ గారికి నేను కాల్ చేసిందండి. 100 కి 200% సరిత ప్రాసిక్యూటర్. ఆ అమ్మాయి పని చేసేది ఏందనంటే హనీ ట్రాప్ అందరినీ, నన్ను కూడా హనీ ట్రాప్ చేసింది. ఈ విషయం గురించే నేను పదే పదే నేను ఎప్పుడైనా సరే నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు పోలీసుల విచారణ అన్ని తేలుతాయని చెప్పిన. అది వాస్తవమే. ఎందుకనంటే ఈ అమ్మాయి చేసిన అరాచకాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది. ఈ అమ్మాయిని అసలు ఎవరు రేప్ చేయలేదు. ఈ అమ్మాయి కేవలం ఏంటంటే డబ్బు కోసమే ఇవన్నీ చేసింది. ఈ అమ్మాయి ఏందనంటే ఒక సెక్స్ ర్యాకెట్ రన్ చేసింది. జే అని యుఎస్లో ఒక ఆయనకి కాల్ చేసింది, న్యూడ్ కాల్, 10,000 రూపాయలు తీసుకుంది బెంగళూరు ఆయన దగ్గరికి వెళ్ళి. మీ అకౌంట్లో పడ్డాయి, అది కూడా ఎవిడెన్సే. ఆస్ట్రేలియా సుమన్ అని ఉంటాడు, ఆయనకు ఒక న్యూడ్ కాల్ చేసింది, 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసిండు, ఇది కూడా ఎవిడెన్సే. ఈ మధ్య ఎస్బీఐ బ్యాంకు ఉన్న సిండికేట్ బ్యాంకు ఉంది, ఫస్ట్ అవి సీజీ అయింది గవర్నమెంట్ గారు. మరియు ఏందనంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వద్ద నేను ఉన్నా అని చెప్తాను. తప్పది, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లేను. ప్రస్తుతానికి నేను తప్పించుకున్నా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మరియు సరిత ఉన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి మా ఆకాశ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని తీసుకున్నారు, ల్యాప్టాప్లు కానీ అన్ని కూడా. ఇంకోటి ఏంటంటే నేను గోవా నుంచి వెళ్ళి తీసుకుని వచ్చిన డెకరేషన్ వర్క్, అంటే డెకరేషన్ యాంటిక్ పీసెస్ లెక్క ఉంటాయి అవి, ఆ సామాన్లు కూడా తీసుకెళ్ళినారు. దానికి కూడా నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది గోవాలో ఉన్నట్టు. దాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి నన్ను చాలా బ్లాక్మెయిల్ చేసింది. అది కాకుండా నా ఫోటోలు కూడా ఆమె దగ్గర పెట్టుకొని చాలా బ్లాక్మెయిల్ చేసింది. కావున ఈ విషయం మీద ప్రతి ఒక్క మహిళా మండలి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తనను ఎవరు రేప్ చేయలేదు. 100 కు 200% తను ప్రాసిక్యూటరు, డబ్బుల కోసమే అందరి దగ్గర పోయింది, డబ్బులతోనే అందరితో చేసింది. ఆమెను బలవంతంగా ఎవరు చేయలేదు, ఎందుకంటే ఆమె చెప్పే పేర్లు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆమె డబ్బులు వసూలు చేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యాట్రిమోనీ సైట్ల నుంచి వెళ్ళి, వివిధ సైట్ల నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ చేసింది, అందరు పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమె కాశలు పెట్టిండ్రు. అట్లనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా డబ్బు కూడా తీసుకున్నది. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను దొంగని కాదు, లంగని కాదు. నన్ను ఏంటంటే పెద్ద రౌడీ తీరు చిత్రీకరించుతుంది. అది ఎవరో ఏదో రౌడీ షీటర్ పేరు చెప్పింది, ఆయన ఎవరో నాకు తెలియదు. నా కాల్ హిస్టరీ ఉంటే బయటికి తీయండి, మరియు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏబిఎన్ అన్నవాళ్ళు చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే నా దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, అవి ఇవన్నీ పుకార్లు చేస్తాను. వాస్తవానికి నాకు 300,000 షేర్లు ఉన్నాయి, ఒక షేర్ ఖరీదు 10 రూపాయలు గవర్నమెంట్ వాల్యుయేషన్. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే 100 రూపాయలకైనా కొనుక్కోవచ్చు, 1 కోటి రూపాయలకైనా కొనుక్కోవచ్చు, అది వాళ్ళు ఇస్తాం కంపెనీని బేస్ చేసుకొని. అంతేగాని 300,000 కోట్లు నా దగ్గర ఉన్నాయని కాదు దాని అర్థం, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. మరియు ఇంకొకటి ఏందనంటే ఈ అమ్మాయి చేసే అరాచకాలు ఏందనంటే ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం. ఇందులో సురేందర్ రెడ్డి అయితేంది, శ్రావణ్ కోకా అయితేంది, శ్రావణ్ కోకా మ్యాట్రిమోనీ, శ్రావణ్ చెన్నై అతనేంది, అతను కూడా ఇదే మ్యాట్రిమోనీయే. ఇట్లా ఈ అమ్మాయికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మ్యాట్రిమోనీ సైట్లకు వెళ్ళి అందరినీ ట్రాప్ చేయడం, ఫేస్బుక్ నుంచి వెళ్ళి అందరినీ ట్రాప్ చేయడం. ఫేస్బుక్ యూజర్ ఐడి ఈమె దగ్గర ఉంది, పాస్వర్డ్ ఈమె దగ్గర ఉంది, ఈమెను ఎవ్వరు కూడా సిగరెట్లతో కాల్చలేదు, అదే అమ్మ తల్లి వచ్చింది అమ్మ. కావున ప్రతి ఒక్కటి కూడా నేను పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలుతుందని మొదటి నుంచి చెప్పుకుంటే నేను వస్తాను ఉన్నా. ఈమె బండారం బయట పెట్టడానికి ఏం చేయాలి అని అంటే ఈ కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో పెండియాల, అతనితో ప్రేమ వ్యవహారం, అతనితో ఏం చేసిన చార్జ్ చేసినటువంటి అన్ని ఎవిడెన్స్ నేను పంపుతాను. నేను ఇప్పుడు మీకు జనాల ఈమెకి శిక్షణ ఇవ్వాలి, ఎందుకనంటే ఒక లేడీ అయి ఉండి అందులో ఒక లాయర్ అయి ఉండి అందరిని ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏమాత్రం పద్ధతి అనేది మీరే ఏమని ప్రశ్నించండి. మొన్న 139 మంది పేర్లు నేను రాయలేదు, ఎందుకంటే 139 మంది పేర్లు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఊర్లు తెలియదు, పేర్లు తెలియదు, వాళ్ళ చుట్టాల పేర్లు తెలియదు, ఏం తెలియదు. చిన్న లాజిక్ ఆలోచించండి, నేనే చేసిన మొత్తం తెర వెనకాల ఉండి నేనే చేసిన అని చెప్పేసి. ఆ ప్రదీప్ అంటే ఎవరు ఆయన కూడా తెలియదు నాకు. ఆయన ఏది వెంకటేష్ ఆర్టిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అంట, వెంకటేష్ నెంబర్ లేదు కాబట్టి ఆయన పెట్టుకోందుకు ఆయన పేరు పెట్టింది. ఈమెనే అన్ని ఇచ్చుకుంటా నా గైడెన్ డైరెక్షన్లని. నేనేం చేసిందంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు అప్ప చెప్పిన, అప్ప చెప్తే వాళ్ళ నాన్న సంతకం పెట్టిండు, వాళ్ళ అమ్మ సంతకం పెట్టింది. అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసి నన్ను కింద రూమ్లో తీసుకెళ్లి బంధిస్తే నేను అక్కడికి వెళ్ళి పారిపోయి నేను ఏసీపీ గారికి కాల్ చేసి అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు రక్షించుకోవడానికి నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా. నేను దయచేసి అర్థం చేసుకోండి, నన్ను పోలీసులు ఏం చేయలేదు, చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టానికి ఎవరైనా ఒకటే. దయచేసి అర్థం చేసుకోండి.